అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని గోల్డెన్ వెల్స్ ప్రైవేట్ పాఠశాల కరెస్పాండెంట్ పసుల జోజప ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ ఫాదర్ రవి ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు బియ్యం కందిపప్పు చక్కెర 10 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఫాదర్ రవి మాట్లాడుతూ ప్రస్తుతం మన దేశం రాష్ట్రం తీవ్రమైన సంక్షోభంలో ఉందని కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు లాక్ డౌన్ నిర్వహిస్తున్న సమయంలో సామాన్యులు ఇంటి నుంచి బయటకు రాని పరిస్థితుల్లో వారికి కనీస నిత్యావసర వస్తువులు లేకపోవడం గమనించి కొంతమంది పేద కుటుంబాలకు తమ వంతు సాయంగా ఈ సహాయం చేశామని మరీ ముఖ్యంగా ఇలా లాక్ డౌన్ అయిపోయేంత వరకు ఎవరూ ఇంటి నుంచి బయటకు రాకూడదని వచ్చి కరోనా వ్యాధి బారిన పడవద్దని కోరుతున్నామని మన ఇళ్లలో మనమే ఉంటూ మన కుటుంబాన్ని మనమే కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిస్టర్ కృష్ణ, సిస్టర్ సోనియా, సెట్టూర్ ఎంఈఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ 19 తోటి యావత్ ప్రపంచం మొత్తం కూడా అనేక ఇబ్బందులకు గురి అవుతూ ఉంది. ముఖ్యంగా భారతదేశము ఈ యొక్క కరోనా కోవిడ్ 19 వల్ల ఇబ్బందులు ఎఫెక్ట్ అయ్యి దేశం మొత్తము కూడా హౌస్ క్వారంటైన్కి పరిమితమై ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా మా యొక్క కళ్యాణ దుర్గము ఏరియాలో ఈ యొక్క సందర్భంలో ఎంతోమంది పేద ప్రజలు వారికి కావలసినటువంటి అనుదిన అవసరాలు దొరకక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క సందర్భంలో మా యొక్క గోల్డెన్ బెల్ స్కూల్ ఓలిస్పెట్ ఫాదర్స్ చేత నడిపించబడేటువంటి ఈ యొక్క స్కూల్ నుంచి కూడా ఒక 40 కుటుంబాలకి సహాయం చేస్తామని చెప్పి కొన్ని ప్రొవిజన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులని వారికి అందించాలని చెప్పి అనుకున్నాము. అదే పనిగా ఈరోజు ఒక 40 కుటుంబాలకి వారికి మేము సహాయం చేయడానికై ముందుకు వచ్చి ఈ యొక్క అధికారాన్ని ఇచ్చినటువంటి మా యొక్క ప్రొవిన్షియల్ సుపీరియర్ ఫాదర్ పసల జోజప్ప గారు మాకు ఈ యొక్క పర్మిషన్ ఇచ్చి మాకే కాదు ఎక్కడెక్కడైతే మా సంస్థలు ఉన్నాయో అన్ని ప్రదేశాల్లో కూడా ఈ యొక్క కష్టమైనటువంటి సమయంలో పేదరికంలో ఉన్నటువంటి వారికి సహాయం చేయమని వారు మాకు పర్మిషన్ని ఇచ్చారు. అదేవిధంగా ఈ యొక్క మా స్కూల్ తరఫు నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము